నాకెంతో కావాల్సిన ఆప్తులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారిని ఏలూరు పార్లమెంటు జనసేన పార్టీ అభ్యర్థిగా మేము నిలబెట్టడం జరగబోతుంది. ఆయన సీనియర్ ఎకానమిస్ట్, ఇంటలెక్చువల్. ఆయన ముఖ్యంగా ట్రైబల్ ఇష్యూస్ మీద కానీ, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీద కానీ ఆయన చేసిన విధానంగా, ఆయన కోర్టులో ఆయన ముందుకు అండగా, బాధితులకు అండగా నిలబడిన విధానం ఎంతో ఆకట్టుకున్నాయి. ఆయన సర్వీసెస్ కానీ దేశానికి చాలా అవసరం. అలాంటి ఉన్నతమైన వ్యక్తులు పార్లమెంట్లోకి వెళ్ళాలి. అంతేగాని డబ్బులతోటి ఒక 50 కోట్లు పెట్టేసి ఎంపీలు అయిపోవడం కాదు, నిజంగా విలువలతో ఉన్న వ్యక్తులు పార్లమెంట్లోకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని చిన్నప్పటి నుంచి. అలాంటి మహోన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ ఎకానమిస్ట్. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన విదేశాల్లో చదువుకొని మన దేశీయ సంస్కృతి మీద, మన కట్టుబాట్ల మీద, మన ఆచార వ్యవహారాల మీద అపారమైన గౌరవం ఉన్న వ్యక్తి. అలాగే ఆయన ఆర్టికల్స్ మొత్తం అన్ని దేశ విదేశాల్లో పెడతా ఉంటాయి. ఆయన న్యూస్, ఆయన రాసే ఆర్టికల్స్ వీటన్నిటినీ నా దృష్టికి చాలా సంవత్సరాల నుంచి వస్తే ఆయన నేను ముందుగా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించాను. మనస్ఫూర్తిగా ఆ రోజున నా ఆహ్వానాన్ని మన్నించి పార్టీలోకి వచ్చినందుకు ఆ రోజున ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈరోజున పిల్ల పుల్లారావు గారికి మనస్ఫూర్తిగా నా అభ్యర్థుల్ని ఆయన అర్థం చేసుకొని ఈరోజున జనసేన పార్టీ నుంచి ఏలూరు పార్లమెంటుకి ఆయన నిలబడటానికి ఆయన అంగీకారం తెలిపినందుకు మనస్ఫూర్తిగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. మీరు ముఖ్యంగా పోలవరం బాధితులకు మీరు అండగానే, మీ విజయం పోలవరం బాధితుల విజయం, మీ విజయం సగటు మధ్యతరగతి వ్యక్తి యొక్క విజయం, మీ విజయం సగటు రాజకీయ విలువలతో ఉన్న వ్యక్తులు పార్లమెంటుకి వెళ్ళాలి వారి తాలూకు విజయంగా మేము భావిస్తున్నాం. మీరు సంపూర్ణ విజయంతో జనసేన పార్లమెంట్ ఖాతాను తెరవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్. జై హింద్. వేళ జనసేన ప్రెసిడెంట్ ఫౌండర్ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సీనియర్ లీడర్స్ మదన్ మనోహర్ గారికి, మిత్రులకి, ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలు బట్టి రైతుల విషయాలు మొదలు తీసుకొస్తాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తే జనసేన మొదట పొలిటికల్ పార్టీ 2013 ఎక్విజిషన్ భూసేకర్ చట్ట మేము పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తాం. అలాగే ఎన్నో విషయాలు వాళ్ళు మిగతా రాజకీయ పార్టీలు చేయని విషయాలు ముందరికి తీసుకొచ్చారు, చాలా ఇంపాక్ట్ తీసుకొస్తుంది. తర్వాత నాలాంటి వాడికి పార్లమెంట్ పోటీ చేయమని ఇన్వైట్ చేసి నిలబెడుతున్నారంటే ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. మీరు పెట్టుకున్న నమ్మకం పూర్తిగా పోరాడతా, ఇష్యూస్ ముందరికి తీసుకెళ్తా, ఎక్కడ చూసినా ప్రజలు కూడా ముందలకి వస్తున్నారు. మనం మొన్న రాజమండ్రిలో చూసాం, వాలంటరీగా మనుషులు 100,000 మంది వస్తున్నారు. ఇది ఒక విశేషమైన మూవ్మెంట్. తప్పకుండా జనసేన పార్టీ మీ లీడర్షిప్ కింద ఒక కొత్త మూవ్మెంట్ మన దేశంలో కూడా తీసుకొస్తుంది. దేశమందరూ ఆలోచిస్తున్నారు, వాట్ ఈస్ జనసేన పార్టీ, ఊహించా ఈ నిలబట్టి మిస్టర్ పవన్ కళ్యాణ్ అంతా వస్తుంది. కాబట్టి చాలా ఉత్సాహంగా, చాలా ధైర్యంగా ముందరికెళ్తున్నాం. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.